భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి. తెలుగుదేశం పార్టీ రాష్ట్రం మొత్తంగా అన్ని కార్యాలయంలో, అన్ని నియోజకవర్గ కార్యాలయంలో, అన్ని జిల్లా కార్యాలయాల్లో ఈరోజు ఘనంగా బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు వారి జీవితాలు, వారి త్యాగాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మరణించిన రోజు పూలేయడం, చనిపోయి మళ్ళా పుట్టినరోజు పూలేయడమే కాదు, ఈరోజు వాళ్ళ జీవితాన్ని ఒకసారి చూస్తే, మహానుభావులందరి జీవితాలు చూస్తే, నిన్నగాక మొన్ననే 2 రోజుల ముందు మనం మహాత్మా పూలే గారి జయంతి గాని చేసుకున్నాం. వీళ్ళందరి జీవితాల్లో ఒకటే కామన్ ఫ్యాక్టర్, అనగారి వాళ్ళపైన ఆపరేషన్ చేయడం, అంటే అంచివేయబడడం, సోషల్ డిస్క్రిమినేషన్, జాతితో, మతంతో, కులంతో వీళ్ళని డిస్క్రిమినేట్ చేశారు. ఈరోజు అంటరానితనంని వీళ్ళు స్వయంగా చూశారు. ఈరోజు చాలామంది దళితులు కావచ్చు, దానికి అంతగా గురైన వాళ్ళు లేరు. అయితే ఆ రోజుల్లో చిన్న వయసుల్లో బడులకు పోయేటప్పుడే నీళ్లు కానీ తాగడానికి లేనటువంటి పరిస్థితి, వీళ్ళు నీళ్లు తాగాలంటే వేరే కుండ, ఇంకోరికి వేరే కుండ, ఇలాగా డిస్క్రిమినేషన్ నుంచి వీళ్ళు ఎవరు చిన్న వయసు నుంచి దానికి అలవాటు పడలేదు, ఆ వంచ వేయబడడాన్ని. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, దాన్ని ఎలా ఎదుర్కోవాలి, దానికి ఒకే ఒక అస్త్రం, చదువు. ఈరోజు చదువు ఉంటేనే మీరు ప్రశ్నించగలుగుతారు. అందుకోసం వీళ్ళ జీవితంలో ఈరోజు ఎక్కడి నుంచి వచ్చారు, సామాన్య కుటుంబంలో పుట్టారు, లాయర్ అయ్యాడు, లెక్చరర్గా పనిచేశాడు, జర్నలిస్ట్గా పనిచేశాడు, పేపర్లు గొంతు మనుషులు భయంతో బయటికి రాని పరిస్థితుల్లో, మాట్లాడలేని పరిస్థితుల్లో ప్రచురించాడు, తెలియపరిచాడు, అమెరికాలో పోయి పిహెచ్డి చేశాడు, యూకేలో పోయి పిహెచ్డి చేశాడు, ఈ దేశానికి లా మినిస్టర్గా చేశారు, లేబర్ మినిస్టర్గా చేశారు, మన రాజ్యాంగాన్ని ఆయన ఒక శిల్పి, ఈజ్ ది మేజర్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ప్రపంచంలోనే అతిపెద్ద కాన్స్టిట్యూషన్ అయిన ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి. దళితులు, వెనకబడిన వర్గాలకి అందరికీ సమానమైన అవకాశాలు రావాలి. ఆయన ఏంది వాళ్ళకి నెత్తిన పెట్టమని ఏం చెప్పలే, సమానమైన అవకాశాలు ఇస్తే వాళ్ళు కానీ మీతో పాటు, అందరితో పాటు కలిసి ఎదుగుతారు అనే ఒక ఆలోచన.